తెల్లగా లాంచ్ చేశారు. జగన్ గారు ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు న్యాయ విచారణ కోసం హాజరవుతారు. మరలా శనివారం కానీ లేదు శుక్రవారం సాయంకాలం కానీ ఆయన తిరిగి వస్తారు పాదయాత్రలో పార్టిసిపేట్ చేయడానికి అన్నటువంటిది. ఆయన మూమెంటం ట్రాక్, జర్నీ ట్రాక్ ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ చేసుకోగలిశారు. లోపలికి రావడం పోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి ఎవరైతే ఈ హర్షవర్ధన్ చౌదరి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నారో, లాస్ట్ టైం హీ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ టికెట్ ఈ హర్షవర్ధన్ చౌదరి. సరే, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారం, వాళ్ళు టికెట్ రాలేదని అందుకు నజరానాగా ఎయిర్పోర్ట్ క్యాంటీన్ కాంట్రాక్ట్ అప్పుడున్నటువంటి మినిస్టర్ ఫర్ యావరో అశోక్ గజపతి రాజు గారు ప్రాపకంతో వారు అక్కడ ఆ క్యాంటీన్ కాంట్రాక్టును దక్కించుకున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఈ శ్రీనివాసరావుని ప్లాన్ పథకం ప్రకారం అందులో ఒక్కరుగా జాయిన్ చేశారు. జాయిన్ చేయడమే కాదు, ఆయన ఖర్చు వెచ్చలు, మంచి చెడ్డలు, ఇళ్ళు, అద్దెలు, వ్యవహారం అంతా కూడా ఆ హర్షవర్ధన్ చౌదరి ఈజ్ బేరింగ్. ఆయన్ని భరిస్తూ వస్తున్నారని ఎప్పుడైతే విజయనగరం జిల్లా దాటి శ్రీకాకుళంలోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి టైం దగ్గర పడుతుంది. ఇంకా మూమెంటం ట్రాక్ ఇదైపోతే దొరకదు ఇంక వాళ్లకు, అందుకు తొందరపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక ఆయన మీద దాడి చేయడమే ప్రత్యామ్నాయంగా ఆ కుట్రలో భాగంగా ఆ రోజు వాళ్ళు దాడికి నిర్ణయించుకున్నారు. సరే, మిగిలిందంతా మనకు తెలిసిందే, జరిగినటువంటి సెల్ఫీ కనిపెళ్ళడం చేయటం, ఆయన మీద ఎప్పుడైతే దాడి జరుగుతుందో దాన్ని గమనించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ శ్రీనివాసరావు అన్నటువంటి వాడిని ఇస్త్రీ లాగిపెట్టి కొట్టారు. మళ్ళా రెండోసారి దాడిలో ఈ ఫోకసింగ్ ఆన్ హిజ్ నెక్ కానీ అది మిస్ఫైర్ అయి తన భుజానికి, షోల్డర్కి గాయమైంది. ఎవరైనా కానీ అటెంప్ట్ చేయవలసినటువంటి వాడు సహజంగా హ్యూమన్ టెండెన్సీ పట్టుబడిపోతే పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు, ఇదే హ్యూమన్ సైకాలజీ. అమ్మ పట్టుబడిపోయాం, మిస్ఫైర్ అయింది, పారిపోదాం, ఎస్కేప్ అవుదామని ఆలోచిస్తారు. కానీ అలా కాకుండా రెండోసారి ఇంకా ధైర్యంగా వచ్చి ఆయన్ని దాడి చేశారంటే ఖచ్చితంగా ఆయన ఎంగేజ్ చేయబడినటువంటి క్రిమినల్. ఆయన హంతకుడు, ఆయన హతమందించాలనే దానికి ఆయన ఎంగేజ్ చేయబడ్డాడు. సరే, అది ఏం మాట్లాడుకున్నారు ఏమిటి అనేటువంటిది మనకి తెలియదు, కానీ రెండోసారి దాడి చేయడం అన్నటువంటి దగ్గరే మనం ఖచ్చితంగా అది ఆయన ఎంగేజ్ చేయబడ్డినటువంటి కూడా, అది ఎవడు చేశాడు, దీన్ని వెనుకున్నటువంటి వాడు ఎవడు అన్నటువంటిది తేలాలి. అది వదిలేసి మిగిలినదంతా విచారణ చేస్తున్నారు వీళ్ళు. అసలు విషయం వదిలేసి దీని కారకుడెవరు, దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు అన్నటువంటి తెలియకుండా సిట్ అనే పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప అసలు విషయాన్ని వాళ్ళు నిర్ధారించుకునే పరిస్థితికి వచ్చే పరిస్థితి లేదు. ఇది రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది, రిమాండర్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది. వాళ్ళు కత్తి కనుక మెడభాగంలో తగిలి ఉంటే ప్రాణహాని కలిగేదని, వైఎస్ జగన్ హత్య చేసేందుకు నిందితుడు శ్రీనివాసరావు ప్రయత్నించాడని ఖచ్చితంగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. అది పోలీస్ రిమాండ్ రిపోర్ట్లోనే ఉంది. అది ఇంకెంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? అయితే దీని వెనుకొత్తున్నటువంటి వాడు ఎవడు? ఎవడో ఆషాఢ పూజ, ఎవడో గరుడు పురాణ మహానుభావుడు. మీరెందుకు ఆయన ఇంతవరకు దేశానికి రమ్మని పిలిపించలేదు? మీరు అమెరికా ఎందుకు పంపించారు? మీరు ఎవరైతే శివాజీ ఆపరేషన్ గరుడ పేరుతో ఆయనకి కలుస్తుందట, జోక్యం చెప్తుంటాడట, ఈ పలానప్పుడు ఇంత జరగబోతుంది అని. జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఒక నాయకుడి మీద ఈ విధమైనటువంటి హత్యా ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి ఆయనకి కలుస్తుందట. ఆయన
ఈ ఆపరేషన్ గారు వీరబ్రహ్మేంద్ర స్వామి కలజ్ఞానం చెప్తుంటాడట. ఆయన శివాజీ అన్నాయి ఆయన చెప్పిన దాని ప్రకారమే జరుగుతుంటాడట. అలాగే జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు దానికి వత్తాస్ పలకడం. మరి ఆయన చెప్పినట్టుగా జరిగిందంటే ఆయన కూడా ఈ వన్ అమాంగ్ ది పార్ట్ ఆఫ్ ఇట్, ఈ కుట్రలో భాగంగా ఆయన కూడా ఒక భాగస్వామి. వాడిని ఎందుకు పిలిపెత్తరు మీరు? ఆయన్ని ఎందుకు పిలిపెత్తరు? రాజలాంఛనాలతో అమెరికా మీరు ఎందుకు పంపిస్తారు విదేశాలకు? ఆస్కిమ్ టు కమ్ అవుట్ టు ఇండియా. నిక్కు తెలుసండి, మీరే మాట్లాడుతున్నారు. ఇది శాసన ప్రశ్నగా మిగిలలేదా? అసలు ఈ కత్తి లోపలికి ఎలా వెళ్ళింది? దీన్ని ఎలా అనుమతించారు? హై ప్రొటెక్టివ్ జోన్ అది, మరోసారి విఐపీ లౌంజ్ అంటే చాలా చాలా హై ప్రొటెక్టెడ్ ఏరియా. అక్కడికి వెళ్ళగలిచారంటే ఖచ్చితంగా పోలీసు విభాగంలో, ఎయిర్పోర్ట్ అథారిటీలో, సెక్యూరిటీ విభాగంలో, వెదర్ ఇట్ ఈజ్ సిఐఎస్ఎఫ్ నార్ స్టేట్ పోలీస్, ఖచ్చితంగా కన్నివేన్స్ లేకుండా ఈ కత్తులు కానీ వ్యక్తులు కానీ ఎలా వెళ్తారు? మామూలు సిటిజన్స్ వెళ్తేనే, ఆర్డినరీ సిటిజన్స్ వెళ్తేనే మొత్తం ఒళ్ళంతా తడిమి తడిమి పెట్టి పంపిస్తారే. ఈ నెల పంపించారు. తర్వాత నాకు తెలిసి మరి మేము ఎయిర్పోర్ట్కు విఐపీ లాంజ్లకు వెళ్ళి వచ్చిన మనుషులమే, ఖచ్చితంగా అక్కడ సీసీ కెమెరాలు ఫుటేజెస్ ఉంటాయి. మేము కూర్చుండేటప్పుడు చూస్తుంటాం వరండాలో తిరుగుతున్నటువంటి వాళ్ళు, వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అన్నటువంటి. అక్కడ ఈ ఇన్సిడెంట్ నాడు సీసీ కెమెరాల్లో లేకపోవడం ఏమిటి? లేదని స్టేట్మెంట్ ఇవ్వడం ఏమిటి? ఎలా చెప్పగలరు మీరు? అందుకు సీసీ కెమెరాల సంగతి ఏమిటి? ఈ కత్తి లోపలికి ఎలా వచ్చింది? ఇవాళ కూడా శ్రీనివాసరావు మొర్రావు ఏడుస్తున్నాడు అక్కడ, నాకు ప్రాణహాని ఉంది, నాకు ప్రాణహాని ఉంది, నేను ప్రజలతో మాట్లాడాలి, ప్రజలకు చెప్పుకోవాలి, మా తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడించండి అని చెప్తుంటే పోలీస్ దే ఆర్ నాట్ అలవింగ్ హిమ్ టు మేక్ ఎనీ స్టేట్మెంట్ బిఫోర్ ది ప్రెస్. ప్రెస్తో మాట్లాడాలంటున్నారు, ప్రజలతో మాట్లాడాలంటున్నారు. మీరు ఆ ముద్దాయి కోరికను ఎందుకు తీర్తారు? మీరు అలవ్ హిమ్ టు స్పీక్, వాట్ ఎల్స్ హీ మే ఎక్స్ప్రెస్. మీరు ఆయన్ని అలా చేయండి, మాట్లాడిపించండి. కాబట్టి శ్రీనివాసరావు ప్రాణహాని ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మల్లెల బాబ్జీకి పట్టిన గతే పడుతుందని చెప్పి శ్రీనివాసరావు భయపడుతున్నాడు. ఎందుకంటే శ్రీనివాసరావు కస్టడీలో ఉన్నా లేదా ఎక్కడున్నా ఏదో ఒకనాడు ఇది బయటపడతారనే రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు భయపడుతున్నారు, ముసుగులో ఉన్న నాయకులు భయపడుతున్నారు. కాబట్టి ఇవన్నీ శాస ప్రశ్నలుగా ఉన్నాయి. వీటికి సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. నేను అంటున్నాను, నేను అందుకే రాష్ట్ర ప్రభుత్వం విచారణ మీద, సిట్ ఎంక్వైరీ మీద మాకు నమ్మకం లేదు. వీఆర్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ కాన్ఫిడెన్స్. ఈ ఎంక్వైరీ కమిటీ ఏదైతే సిట్ను వేశారో మాకు నమ్మకం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీతో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎంక్వైరీ కమిషన్ని వేయమంటున్నాం, లేదు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో వేయమంటున్నాం, లేదా సిబిఐతో న్యాయ విచారణ జరిపించమంటున్నాం. జరిపిస్తే మీ విషయాలన్నీ తెలుస్తాయి. అయ్యా రాజేంద్ర ప్రసాద్ సిబిఐని విచారణ చేయమను, మేము కాదు అని మీరు చెప్తున్నప్పుడు వైఆర్ ఫీలింగ్ గిల్టీ. మీరెందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు? మీరు ధైర్యం ఉంటే, ఇక దమ్ముంటే, మాకు ఈ సంఘటనకు ఎలాంటి సంబంధం లేదని మీరు రుజువు చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ఏజెన్సీతో విచారణ జరిపించండి, లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, లేదా సిబిఐతో ఎంక్వైరీ చేయించండి. మీరు ఎందుకు చేయించరు? మీరు విచారణకు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు వాడిని అక్కడి నుంచి పిలిపియరు? శివాజీని పిలిపించండి,
ఏమాడు ఏమైనా రాజ్యాంగానికి అతీతుడా? వేణు వ్యవస్థకు అతీతుడా? రాజ్యాంగానికి అతీతమైన వ్యక్తి మీరెందుకు పంపించారు? ఖచ్చితంగా చాలా మంది వ్యక్తులు ఈనాడు బయటకు వచ్చే అవకాశం ఉంది. మీరు విచారణ జరిపించండి. అంతేకాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడికి మీరు ఈనాడు ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ అరేంజ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే చాలా క్లియర్ గా అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి, ఆయనకి హై సెక్యూరిటీ అరేంజ్ చేయమని.